Dear friends if you receive Jesus as your savior as your lord he shall save you heal you forgive you protect you bless you and he shall make you blessing because he is the lord of all creation నీకు తోడే ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలం ముందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను నేను నీతో చెప్పిన చెప్పినవి నెరవేర్చు వరకు నిన్ను నేను థ్యాంక్ యూ జీ సో మ్యారేజ్ గురించి మనము నేర్చుకుంటా ఉన్నాం వివాహం గురించి జస్ట్ నాకు అనిపించింది ఒక నెల ఈ నాలుగైదు వారాలు ఖాళీగా ఉంది వివాహం చాలా పెద్ద సబ్జెక్ట్ అండి ఐ మీన్ కొన్ని చాలా రోజులు చెప్పచ్చు మనం నెలలు చెప్పచ్చు దీని గురించి అయితే చూడు మా సౌండ్ అంతా వస్తుందా ఫేస్బుక్లో అయితే పంపించండి మా తొందరగా అబ్బాయి తొందర సో అయితే నేను జస్ట్ కొన్ని ముఖ్యమైన పాయింట్స్ మాత్రం ఈ యొక్క డిసెంబర్లో కవర్ చేయాలని కోరుకుంటా ఉన్నా ఈ డిసెంబర్ మాత్రమే అని అనుకుని ముందుకు వెళ్తున్నా లేకుంటే వివాహం గురించి చెప్పాలంటే చాలా విషయాలు ఉన్నాయి చాలా నెలలు చెప్పచ్చు వివాహము భర్త భార్య పిల్లలు అత్త మామలు అందరి అందరి గురించి బైబిల్ చెప్తుంది ఎందుకంటే బైబిల్లో అందరి గురించి రాయించాడు దేవుడు అయితే ఈ గ్యాప్లో నేను జస్ట్ ఒక ఈ వారం రేపు వారమే అనుకుంటూ ఉండేది ఆ తర్వాత చూడాలి మరి ఏ వారం గ్యాప్ ఉంటుందో మరి ఈ గ్యాప్లో కొన్ని ముఖ్యమైన విషయాలు వివాహం గురించే ముఖ్యంగా చెప్పాలని మనం ముందుకెళ్తున్నాం సో ఫస్ట్ ఆల్రెడీ నేను రెండు వారాలు మీకు ఓకేనా రెడీ అమ్మ మీరు అంతా అయిపోయింది మాట్లాడుకోవడము నీళ్ళు తాగడము సో ఈ రెండు ఆల్రెడీ మనము నేను మొదటి వారం మీకు చెప్పాను అనమాట పర్పస్ ఆఫ్ మ్యారేజ్ వివాహం యొక్క ఉద్దేశం ఏంటి దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి చాలా పెద్దది అది కానీ జస్ట్ ఊరికే నట్ నట్సల్ చిన్నగా అట్లా టచ్ చేయడం జరిగింది మీకు ఫస్ట్ వారం మరి సెకండ్ వీకు మనం ఆల్రెడీ నిన్న వారము ఏం నేర్చుకున్నాం నిన్న వారము అయిపోయిందా మాట్లాడేది అంతా అయిపోయిందా అంతా అయిపోయేదా ఏదో అలసిపోయినట్లున్నారు బాబు గంట సేవలో అమ్మా అయిపోయింది ఏంది నిన్న వారం ఏం చెప్పాను ఫ్రైడే అమ్మా స్ట్రైఫ్ గురించి నిన్న వారం నేర్చుకున్నాను శుక్రవారము స్ట్రైఫ్ కొట్లాట భార్యాభర్తల మధ్య కొట్లాట అయితే ఏం జరుగుతుంది ఊర్లో ఉండే దయ్యాలన్నీ మీ ఇంట్లో వస్తాయి తెలుగులో చెప్పాలంటే అనంతపురం భాషలో కొట్లాట దయ్యాలకి ద్వారం తెరుస్తుంది పిల్లలు అందుకే మీరు అనుకోవచ్చు భర్తలు అనుకోవచ్చు కొట్లాడుతుంటే భర్త చాలాసార్లు అనుకోవచ్చు నేను నేను జయం సాధించానని భర్త అనుకుంటాడు చాలాసార్లు నా అరుపులకి నాకు విజయం దొరికిందని చాలాసార్లు భార్య ఆనందపడుతుంటుంది చూసావా నేను బంధించి పెట్టాను ఈ మనిషిని నేను చెప్పినట్లు కూర్చోవలసిందే ఇంట్లో జరగాల్సిందే చాలా ఖరాబ్ చేసుకొని ఉన్నాను నీ పరిస్థితిని చీకటిని ఇంట్లో ఆహ్వానించిన బైబుల్ చెప్తుంది ఎక్కడ అల్లరియు అయిపోయిందమ్మా రెడీ అంతా ఇంకా ఇంకేముందో మాట్లాడేది సో ఇక్కడ అల్లరియు ఏముంది అండ్ జలసి ఏముంటుంది ఇంకో అల్లరియు ఇంకోటి ఏంది అది జలసి ఏమంటారు తెలుగులో మత్సరం మత్సరం అంటే మనకు అనంతపురం వాళ్ళకి గురువు అర్థం కదా నాకు తెలిసి ఏదో మత్సరం అంటే ఏదో మసాలా అనుకునేరు మత్సరం అంటే కుళ్ళు భార్యాభర్తల మధ్య బంధువుల మధ్య కుళ్ళు క్రోధము కుచితము అల్లరి గెల్లరి కొట్లాట్లు ఇవన్నీ క్లియర్గా మీ జీవితాల్లో మీ కుటుంబంలో చీకటి శక్తులకి పెద్ద వెడ్డింగ్ కార్డు ఇచ్చి వచ్చినట్లే పోయి మీరు సో అందుకనే కొట్లాట మంచిది కాదు భార్య మధ్య ప్రతి రోగం వస్తుంది ప్రతి కష్టం వస్తుంది సమస్య వస్తుంది అందుకే ఎప్పుడు దాని జోలికి పోద్దండి అది దయ్యాల జ్ఞానం నేను వారం చదివాం కదా పైనుంచి వచ్చిన జ్ఞానం కాదు అది భూసంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం అదే భూసంబంధమైనది అంటే ఇప్పుడు దేశంలో జరుగుతుంది ప్రపంచంలో కొట్లాడుకుంటేనే సమస్యలు తీరుతాయనే వాళ్ళు ఉన్నారు భూసంబంధమైన ప్రకృతి సంబంధమైంది పాపం వచ్చిన తర్వాత లోకం అలా మారిపోయింది ఇదే పద్ధతి దానికి తోడు దయ్యాల జ్ఞానం అంటే దయ్యాలు బోధిస్తాయి ఎప్పుడు కొట్లాడుకుంటానండి మేము కూడా వచ్చి మీతో ఉండొచ్చు ఇంట్లో నేను చక్కగా అందరూ కలిసిమెలిసి హ్యాపీగా లైఫ్ని అట్లా స్పెండ్ చేయొచ్చు మీరు హాస్పిటల్ తిరుగుతూ ఉండండి మరి ఉండే డబ్బులు అన్నీ దానిలోకి పెడతా ఉండండి సో దా అట్లుంది అందుకే లైఫ్ అట్లా ఉండేది చాలా సీరియస్ ఇష్యూ పిల్లరా అది సో నిన్న వారం చూసుకున్నాం మనము అనేక సాక్ష్యాలు మీకు చెప్పాను నేను ఈ వారము ఒక ముఖ్యమైన విషయం చెప్పాలా కానీ ఈ ఈ రోజు మాత్రమే కాకుండా రేపు వారం కూడా దాన్నే కంటిన్యూ చేయాలని ఎందుకంటే చాలా పెద్దదైన కూడా చిన్నగా చెప్తున్నా ఈ వారము కొద్ది రేపు వారం చెప్పాలా అనేది ఉంది మనసులో అట్లాగే చేసుకుందాం ఈరోజు నేను చెప్పేది చాలా ముఖ్యమైన విషయం స్ట్రైఫ్ ఎంత ముఖ్యమో ఇది కూడా అంత ముఖ్యమే భార్యాభర్తలకు ముఖ్యంగా ముఖ్యంగా సంఘాలకు చాలా ముఖ్యం అదేంటంటే సబ్మిషన్ సబ్మిషన్ ఇంగ్లీష్లో సబ్మిషన్ తెలుగులో రాసుకున్నాను లోబడడం అనుకువ విధేయత సమర్పణ మనకు అనంతపురంలో సబ్మిషన్కి అర్థం ఏంటంటే లోబడటం మిగతా నాకే చెప్పేదానికి సో సో ఈజీ పదం ఏంటంటే లోపడ్డం సే సబ్మిషన్ అంటాను నేను లోపడ్డం అనుకున్నా మీరు అర్థం చేసుకోండి అంత చదువుకున్న వాళ్ళే చదువురాని వాళ్ళు ఎవరు లేరు మన మధ్యలో ఈ పదం మాత్రం అందరికీ తెలుసు ఎప్పుడు ఇంటానే ఉండవు సో ఈ పదం చాలా స్ట్రాంగ్ పదం పిల్లర లోబడ్డము అమ్మ బ్రదర్ వింటాను కదా చాలా సీరియస్గా వినాలి మీరు అందరూ ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎందుకంటే మీరు దేవుడు చాలామందిని పిలిచాడు కానీ ఎన్నుకోబడినవారు కొంతమందే సో అనేక మందిని ఇన్విటేషన్ ఇచ్చాడు దేవుడు కానీ మీరు వచ్చారు కాబట్టి మీరు వచ్చి వచ్చి కూడా వేస్ట్ అనే పోకండి జాగ్రత్తగా వినండి విన్నకుండా చేసి కూడా శత్రువు చాలా ప్రయత్నం చేస్తాడు అవి ఇవి గుర్తి ఏం కాదు ఏమ మీరు పోకుంటే ఏ ప్రధానమంత్రి ఊరు నుంచి పారిపోడు లేకుండా ఎవడు ఏం చేసుకోవడో ఊరికే మీరు తొందరపడుతుంటారు ఏం కాదు అన్ని దేవుని ఆధీనంలో ఉన్నాయి మీరు ఆయన ఏంటంటే ఆయన మీకు కావాల్సింది ఆయన చేసే దేవుడు ఓకే సో తొందరపడద్దండి జాగ్రత్తగా ఉంటానండి మీరు చూస్తే ఈ పదం చాలా చాలా ఐ మీన్ స్ట్రాంగ్ పదం పిల్లర సబ్మిషన్ అనేది లోబడ్డం అనేది ఈ పదాన్ని అర్థం చేసుకోక ముఖ్యంగా క్రైస్తవులు సంఘము ముఖ్యంగా పుల్పిట్ మీద నిలబడి ప్రీచ్ చేసే వాళ్ళకి ఈ పదం అర్థం కాక వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి సంఘాలనే కన్ఫ్యూజ్ చేసి అమ్మ వినాలి మీరు మీరు చాలా డెలివరీ అవుతారు ఈరోజు ఫ్రీ అయిపోతారు ఆడోళ్ళు ముఖ్యంగా ముఖ్యంగా లేడీసే సబ్మిషను మిమ్మల్ని చుట్టి పెట్టిండేది ఈ పదము ఆడోళ్ళని తాడుతో కట్టేసినట్లు కట్టేసి కట్టేసిన పదం ఇది సబ్మిషన్ లోబడ్డము లోబడాలా స్త్రీలరా మౌనంగా ఉండండి భర్తలకు లోబడేది అది అక్కడికే తీసుకెళ్తాను మీకు ఎట్లా లోబడాలని చెప్పేదానికి సో జాగ్రత్త తింటే మీరు ఫ్రీ అవుతారు ఎవరికి లోబడాలా ఎక్కడ లోబడాలా ఎందుకు లోబడాలని తెలిసిపోతుంది ఓకే సార్ మీరు చూస్తే ఈ పదాన్ని తీసుకొని ముఖ్యంగా అన్నిల మధ్య కూడా కన్ఫ్యూజన్ ఉన్నాయి చర్చిలో చర్చ్ అంటే ఈ చర్చ్లో కాదు మొత్తం లైక్ లైక్ కార్పొరేట్ చర్చ్లో లైక్ ప్రపంచం అంతటా సంఘం అందరినీ తీసుకుంటే ఈ పదము చాలా కన్ఫ్యూజ్ చేసి పెట్టిన పదం పిల్లర ఈ పదాన్ని అర్థం చేసుకోక వాళ్ళకి అర్థం కాక చెప్పే వాళ్ళకు అర్థం కాలేదు కాబట్టి వినేవాళ్ళకి ఇంకా అర్థం కాక మొత్తం అంతా అదేమంటారు మిక్చర్ చేసి అదే బొరుగుల్ మిక్చర్ మాదిరి అయిపోయింది ఈ పదం సో అందుకనే ఈ పదం సరిగ్గా అర్థం కాకుండా ఉంటే ఫ్యామిలీ సంఘము కుటుంబం సరిగ్గా నడుస్తుంది ఈ ఈ పదం అంత అంత ఇంపార్టెంట్ పదం అందుకనే సాతాను కూడా మళ్ళీ ఇష్టం ఈ పదం మీరు కన్ఫ్యూజన్లో ఉంటే ఈ పదం అర్థం కాకుండా అందరికంటే ఎక్కువ ఆనందపడేది వాడే ఈ పదం అర్థం కాక నిజంగా చెప్పాలంటే చాలా పని ఆగిపోయింది సంఘాల్లో క్రైస్తవుల మధ్య దేవుని పని ఆపేయడానికి ఈ పదము చాలా కారణంగా మారింది ఈ పదం అర్థం చేసుకోకపోవడం వలన చాలా మినిస్ట్రీసు ముందుకు వెళ్ళకపోతే దేవుని ప్లాన్ ఉన్నా కానీ సంఘం ముందుకు వెళ్ళలేకపోతుంది అంత భయంకరమైన పదము కానీ చాలా మంచి పదము అర్థం చేసుకుంటే హల్వా ఇదే అర్థం కాలేదనుకోండి ఇదే మీకు తాడు చుట్టేసుకొని వెలబడి ఉంటారు చాలామంది అలబడి ఉన్నారు ఈ తాడులో ఈ సబ్మిషన్ అనే తాడులో మెడకేసుకొని అట్లే ఎలబడి ఉన్నారు అంత పవర్ఫుల్ పదం ఇదే ఓకే సో నేను ఈరోజు రక ఐదు బైబిల్లో ఐదు రకాల సబ్మిషన్స్ ఉన్నాయి ఈరోజు రెండింటిని టచ్ చేసి నేను మిగతా నెక్స్ట్ వీక్ చూసుకుందాం అదేంటంటే సపోజ్ భార్య భర్తకు లోబడాలి బైబిల్ చెప్తుంది ఆ తర్వాత పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి మూడవది మనము గవర్నమెంట్కి లోబడాలి నాలుగోది సంఘము సంఘ కాపరికి లోబడాలి ఐదోది మనం ఒకరికొరు లోబడాలి సో ఈ ఐదు ముఖ్యమైన లోబడడం గురించి రాయబడింది బైబిల్లో చాలా ఉండొచ్చు కానీ ఇవి మనకు ముఖ్యమైన ఐదు ఓకే సో ఈ ఐదు లోబడ్డల్లో ఈరోజు కొద్దిగా రెండు మనం టచ్ చేసుకుందాం ఎఫ్ఈల్ రాసిన పత్రిక ఐదు అధ్యాయం తీసుకుందాం ఎందుకంటే మ్యారేజ్ గురించి చూసుకుంటాం కాబట్టి సో ఈరోజు భార్య భర్తల యొక్క ఒకరికొరు ఐ మీన్ భార్య లోబడ్డం గురించి చూసుకుందాం ఏంటి అది అక్కడ ఏం చెప్తుంది మాట్లాడుకుందాం ఎఫ్ఈల్ రాసిన పత్రిక చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇది డాక్టినల్ సబ్జెక్ట్ కూడా కొంతవరకు కొంతవరకు ఏమేమి హండ్రెడ్ పర్సెంట్ లేండి ఇది మీకు నాకు క్లియర్గా అర్థం గల క్రైస్తవుడికి ఐదో అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఇరవై రెండులో పద్దెనిమిది నుంచి చదువుకుందాం ఓకే నేనే చదువుతాను మరియు మద్యముతో మత్తులై ఉండుకుడి దానిలో దుర్వ్యాపారం కలదు అయితే ఆత్మ పూర్ణులై ఉండు ఎఫ్సిలు రాసిన పత్రిక ఐదు పద్దెనిమిది జాగ్రత్తగా ఎందుకంటే మీకు జీవితాంతం అవసరం ఇది నేను ఈరోజు చెప్తాను అనేది మీరు హ్యాపీగా లైఫ్ ముందుకు తీసుకెళ్లొచ్చు ముఖ్యంగా లేడీస్ సో అందుకనే జాగ్రత్తగానండి పంతొమ్మిదో వాక్యము ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసు క్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఇప్పటి నుంచి జాగ్రత్త గండి ఇరవై ఒకటో వాక్యం క్రీస్తు నందలి భయముతో ఒకని ఒకనికొకడు లోబడి ఉండుడి స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండు క్రీస్తు సంఘమునకు శిరస్స ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు క్రీస్తే శరీరంనకు రక్షకుడే క్రీస్తే శరీరంనకు రక్షకుడే ఉన్నాడు సంగమును సంగము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములో ప్రతి విషయంలో తమ పురుషులకు లోబడవలెను కదా ప్రపంచంలో చాలామంది క్రైస్తవులు ముఖ్యంగా స్త్రీలు సరిగ్గా అర్థం కాకుంటే ఈ భాగము చాలా నెగిటివ్గా బైబుల్ని తీసుకునే ఆస్కారం ఉంది దీని మీద మన భారతదేశంలో అంత కాదు కానీ బయట దేశాల్లో వెస్ట్రన్ కంట్రీస్లో చాలా ఎట్లా ఐ లైక్ ఈ ఈ విధంగా చెప్తా ఉంటారు బైబుల్ అంతా బాగానే ఉంది కానీ బైబుల్లో దేవుని వాక్యం అంతా బాగా రాశాడు దేవుడు ఎంతో మంచి దేవుడు అన్నీ మేన్ లైక్ చాలా జ్ఞానమిచ్చే పుస్తకం చాలా పుస్తకం అన్ని కానీ ఒక్క విషయంలో ఎందుకు దేవుడు అలా రాపించాడో అలా రాయించుకోకుంటే బాగుండేదని స్త్రీల యొక్క కామెంట్ ఏం రాయించుకోకుంటే ఓ స్త్రీలారా మీ యొక్క సొంత పురుషులకు లోబడి ఉండు ఇంకా తర్వాత మీరు చూసేది ఈ లోపడ్డం అనేది లేకుండా ఉంటే ఎంత బాగుండేది అని చాలామంది మరి స్త్రీలు దీని గురించి నొచ్చుకొని దీని గురించి అగెయిన్స్ట్గా చెప్పడం మీరు కూడా ఎవరు చెప్పారనుకోండి చాలామంది మళ్ళీ మన సంఘంలో నాకు తెలియదు కానీ చాలా వరకు ఇండియాలో కూడా బయటికి నుంచి బయట రాదు కానీ లోపల చాలామంది అనుకుంటారు ఏంది దేవుడు ఇట్లా రాపించాడు మేమేంది లోపడేందే ఆయనకి ఇది రాసినారని చెప్పి ఎంతమంది మమ్మల్ని చాలామంది ఇళ్ళల్లో భర్తలు దీన్ని రాకెట్లా వాడుకుంటూ ఉంటారు అర్థమవుతుందా లేకుంటే అది ఏమంటారు అది తాడు ఇది ఉరి వేసినట్లు విసిరేసి తొండబెక్కిన పడతారు అట్లా టైప్లో వేసి ఐ మీన్ మన చర్చిలో మరి మీరు చేస్తారు లేదా మొఘళ్ళు కానీ చాలా చోట్ల ఈ మొగోళ్ళు ఈ సిరేసారు తాడ్ని వేసి మెడకేసి బైబుల్లో ఏం రాయబడింది తెలుసా లోబడమని రాయబడింది అసలు నువ్వు వేనా సో అట్లా కామెంట్ చేస్తా అంటారు కాబట్టి భర్తలు కూడా చాలామంది లేడీస్ దీన్ని తప్పుగా తీసు కానీ యాక్చువల్గా చూస్తే చాలా మంచి వాక్యం దేవుడు ఏదన్నా చెప్తాన్నాడు అంటే భార్యతో అన్నాడు భర్తకు లోబడమంటే చాలా దీవెనతో నిండిన విషయం మీద అంటే ఐ మీన్ లైక్ చాలా లాభం ఉంటుంది ఏదైనా దేవుడు చెప్తే లాభం లేకుండా పోదు చాలా బెనిఫిట్ ఉంటుంది చాలా చాలా దాంట్లో జీవితం ఉంటుంది చాలా భార్యకు మేలే ఉంటుంది అంటే అర్థం చేసుకోక భర్తకి భార్యకి అర్థం కాక ఈ పదాన్ని చదివినప్పుడు ఏదో దేవుడు ఐ మీన్ అనవసరంగా ఏమన్నా పెట్టాడు లేకుంటే పౌలు ఏమైనా అనవసరంగా రాశాడేమో ఆడోళ్ళు అంటే సరిపోదేమో ఆయనకి ఎట్లా కూడా పెళ్ళి కాలేదు ఆయనకి అనుకుంటారు లేదు పిల్లలు పరిశుద్ధాత్మ దేవుడు రాయించినది సో యాక్చువల్గా మీరు చూస్తే ప్రాపర్ వే ఇదే ఐ మీన్ లైక్ దేవుడు చెప్పిన విధానం భార్యాభర్తలు ఈ విధంగా పోతేనే సుఖంగా సంతోషంగా ఉంటారు ఓకే సో ప్రాపర్ వే ఏంటి మ్యారేజ్లో ప్రాపర్ వే ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరు రక్షించబడిన వాళ్ళే ఉండాలా కదమ్మా నూతన సృష్టి అయి ఉండాలా బార్నగన్ అయి ఉండాలా ఫస్ట్ స్టెప్ సెకండ్ స్టెప్ ఏంటి మ్యారేజ్లో పరిశుద్ధాత్మతో ఇద్దరు నిండి నిండి ఉండాలా పెళ్లి చేసుకోకముందు ఈ కండిషన్స్ ఉండాలా మూడోది ఏంటి వాక్యంతో నిన్న ఉండాలి అందుకే చాలాసార్లు పెళ్లి చేసుకుంటప్పుడు ఏమేమో క్వాలిఫికేషన్ చూస్తూ ఉంటాం పొరపాటు పడుతూ ఉంటాం కానీ మెయిన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఎస్ రక్షింపబడిన వాళ్ళే చేసుకుంటాం అన్యుల్ని చేసుకోకూడదు అది తప్పు అది పాపము నిబంధనకు విరోధము బలలో పాల్గొంటాను దయ్యాల్లోది దేవుణ్ణిలో రెండిట్లో చేయలేవు సో అన్యులతో మనం ఎప్పటికీ అది లేదది అసలుకి బైబిల్ ఒప్పుకోదు సో అది కానే కాదు కానీ క్రైస్తవుల్ని చేసుకుంటప్పుడు కూడా ఈ యొక్క క్వాలిఫికేషన్స్ ఖచ్చితంగా చూడాలా అతను బారినగైనా కాదా ఎందుకంటే చాలామంది క్రైస్తవులని ఊరికి పోయి వచ్చేవాళ్ళు ఉంటారు చర్చికి ఎప్పుడో క్రిస్మస్కి ఉంటాయి జనవరి ఫస్ట్కి అట్లా కాకుండా రక్షణ పొందుకొని ఉండాలా పరిశుద్ధాత్మతో నిండి ఉండాలా పరిశుద్ధాత్మ బ్యాప్తిజం తీసుకుని ఉండాలి ఆ వ్యక్తి డెఫినెట్గా ఉండాలి అది మూడవది వాక్యానికి వాక్యం తెచ్చిన వాడే ఉండాలి ఈ మూడు చాలా ముఖ్యమైనది ఓకే సో ఆ తర్వాత మీరు చూస్తే పిల్లరా ఈ యొక్క ఇరవై మూడో వాక్యము ఇరవై రెండు ఇరవై మూడో వాక్యాల్లో ఎందుకు కన్ఫ్యూజన్ ఉందంటే క్రైస్తవుల మధ్య లేకుంటే కొంతమంది అసహించు కొంతమంది లైక్ ఎడ్యుకేటెడ్ స్త్రీలు పెద్ద పెద్ద మేము ఇంత ఎడ్యుకేటెడ్ అయినా పెద్ద ఆఫీసర్స్ ఏంది ఇది దేవుడు ఎందుకు అలా రాయించాడని అలా కొద్దిగా నెగిటివ్గా తీసుకుంటా ఉంటారు యాక్చువల్గా ప్రాబ్లం ఏంటంటే ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలు ఇరవై నాలుగు వాక్యాలు స్త్రీ పురుషుల మధ్య అదే భార్య భర్తకి లోబడి ఉండాలనే మాటలు రాయబడి ఉన్నాయి కానీ యాక్చువల్గా ప్రాబ్లం ఎందుకు వస్తుందంటే ఇరవై ఒకటో వాక్యాన్ని ఇగ్నోర్ చేయడం వలన నంపులరా ఇరవై ఒకటో వాక్యాన్ని నువ్వు ఇగ్నోర్ చేస్తే నీకు ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలు చాలా భారంగా మారతాయి దేవుడు ఏదన్నా చెప్తే చాలా సిస్టమేటిక్గా రాయిస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు సమస్య ఏమొస్తుందంటే సంఘము అంటే పుల్పిట్ మీద ఉన్న వ్యక్తులు స్ట్రైట్గా ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వాక్యాల్లో పోవడం వలన అందుకే భార్య భర్తకు లోబడ్డము కష్టం అనిపిస్తుంది భర్త కూడా భార్య నాకు లోబడ్డం లేదే అనే ఒక ఆ యొక్క దీంట్లో ఉండే ఆ యొక్క కుటుంబం సరిగా నడసద్దులరా ముఖ్యంగా పుల్పిట్ నుంచి సరిగా రావడం లే ఇన్ఫర్మేషన్ కిందికి చూడండి ఇరవై ఒకటో వాక్యం చాలా ఇంపార్టెంట్ ఇరవై ఒక్క ఒకటో వాక్యం అర్థమైతేనే మీరు ఇరవై రెండుని హ్యాపీగా ఎంజాయ్ చేయగలరు ఈజీగా లోపడగలదు భర్తకి ఇరవై ఒకటిలో ఏం రాబడింది సబ్మిటింగ్ యువర్ సెల్ఫ్ వన్ టు అనదర్ ఇన్ ద ఇన్ ద ఫియర్ ఆఫ్ గాడ్ సి ఇది చాలా ముఖ్యము ఇరవై ఒకటి ఏం రాబడింది తెలుగులో యా ఇక్కడ సారీ ఇక్కడ మీరు చూస్తే ఐదు ఒకటిలో క్రీస్తు నందలి భయంతో ఒకరికొకటి లోబడి ఉండే సి ఇరవై రెండులోకి నువ్వు పోయే ముందు బైబుల్ ఏం చెప్తాను అంటే భార్యాభర్తలు ఒకరికొరు లోబడి ఉండాలి ఫస్ట్ పిల్లలు తల్లిదండ్రులు ఆ ఇంట్లో ఒకరికొకరు లోబడేది ఫస్ట్ కమాండ్ భర్తతో దేవుడు అంటాడు మీరు ఒకరికొరు లోబడి ఉండాలా ఇది లేకుంటే ఇరవై రెండు కష్టమవుతుంది ఏంటి ఒకరికొరు లోబడి ఉండడం అంటే దేవుని వాక్యానికి లోబడి ఉండడం దేవునికి లోబడి ఉండడం యేసు ప్రభుకి లోబడి ఉండడం దేవుడు ఏం చెప్తున్నాడో నీతో జీవించే విధానం గురించి దానికి లోబడి ఉండడం అర్థమైందా పిల్లరా లోబడి ఉండడం అంటే ఈవెన్ కుటుంబంలో మీ పిల్లలు కూడా అన్నారనుకోనాలా మీరు జాగ్రత్త ఎవరినొస్తూ పోయి కన్ఫ్యూజ్ కాదు దాన్ని పెళ్ళిన తర్వాత ఈనండి జాగ్రత్తగా ఇంకా వేరే సంఘాల్లో మీకు ఎవరైనా అడిగినా కూడా మీకు జవాబు ఇచ్చేకుంటుంది ఇంకా స్టార్టింగ్లో ఉన్న ఎండింగ్ పోయేటప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది ఏం చెప్పాలనుకున్నాను నేను సో ఈనండి జాగ్రత్తగా పిల్లరా ఏంటి లోపడ్డం అంటే సపోజ్ పిల్లలు అన్నారనుకో డాడీ ఇది కదా బైబుల్ చెప్తా అండి వాక్యం ఇలా చెప్తా ఉంది కదా అన్నప్పుడు ఆ తండ్రి అయినప్పటికి కూడా ఎంతో వయసు ఉన్నప్పుడు కూడా ఏం చేయాలా తండ్రి ఓ నిజం కదా బైబుల్ చెప్తాంది అవును ఇట్లనా భార్య చెప్పింది అనుకో భర్తకి ఇలా కాదు మనం ఇలా చేసేకి లేదు ఇలా చెప్తుంది బైబులు ఇలా వివరించమంటుంది తల్లిదండ్రులతో వృద్ధులతో మళ్ళా భర్త అంటాడు భార్య తప్పు చేసినాడు ఎందుకు నువ్వు అలా చూసుకుంటున్నావు పేరెంట్స్ని ఎందుకు అలా మాట్లాడుతున్నావు పక్కింటి వాళ్ళని బైబుల్ ఏం చెప్తుందో సి అది అలా చెప్పుకుంటూ వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని కీర్తన మా పాదాలకు దీపం నీ వాక్యము మా మార్గాలకు వెలుగు మేము ఎలా జీవించాలో నీ వాక్యం ద్వారానే మేము నేర్చుకొని నీ వాక్య ప్రకారం మేము ముందుకు వెళ్తామని అది లోపడ్డం అంటే పిల్లరా ఇక్కడ లోపడ్డము దేవుడు చెప్పడంలా భార్య నువ్వు మాత్రం లోబడుతూ ఉండాలని ఎస్ వస్తాను దానికి కూడా నేను చూపిస్తా ఏందో లోపడ్డం అంటే ఎస్ అది నిజమది దేవుడు స్పెషల్గా భార్య చెప్పాడు భర్తకి లోబడి ఉండమని ఆ వాక్యంలోకి రాకముందు ఫస్ట్ ఇరవై ఒకటి క్లియర్ కావాలని మీకు నాకు ఇరవై ఒకటిలో ఏం చెప్పబడుతుంది మీరు నేను భార్య భర్తలము ఒకరికొరు లోపడాల సమస్య ఏమొచ్చిందంటే పుల్పిట్ మీద నుంచి పోయిన సమాచారం ఏమంటే కిందికి దశాబ్దాలుగా భార్య భర్తకులు అంటే భర్త ఏమనుకున్నాడు అంటే నేనేదో లాడ్ని అనుకుంటాడు భార్య మీద నేనేదో దేవుడు అంటారని నాకు ఈమె మీద ఐ మీన్ లైక్ లార్డ్ చేయమని ఏం తెలియలేమంటారు అది ప్రభుత్వం చేయమని ఆమా రాజ్యం చెయ్యి ఈమెదో ఏదో ఏదో ఆమె లేక ఏదో మెటీరియల్ ఏదో డబ్బానో ఏదో లేకుంటే వస్తువు ఆమె మీద నేను ఏదో కూర్చొని ఏదో చేయాలా లేవంటే ఇంకా నేను ఈ దేవుడు చెప్తాడు ఏం మాట్లాడక లేదు మీకు లోబడి ఉండాలి అది కాదు బైబిల్ చెప్తాను అది సమస్య ఏడొచ్చిందంటే సరిగ్గా పుల్పిట్ మీద నుంచి బయటికి కిందికి పోక ఈ ఇరవై ఒకటి పోక కేవలం ఇరవై రెండు మీద పోవడం వల్ల కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ ఉంది ఈరోజు భార్యాభర్తల మధ్య ముఖ్యంగా క్రైస్తవ భార్యాభర్తల మధ్య బైబిల్ ఎప్పుడు చెప్పలేట్లా చూడండి మొదటి పేదరు మూడు ఏడు చదవండి ఎవరన్నా ఏం రాబడిందో చెప్పు చదవాలి ఎవరన్నా అటువలే అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకొనిరి మూడు ఏడు అటువలనే పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారని ఎరిగి చూసారా పాలివార్ అంటే తెలుసా హెడ్స్ జాయింట్ హెడ్స్ అంటే ఇద్దరు ఒకటి పాలివారై ఉన్నారని తెలిసి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరము కలగకుండానట్లు నానుము చెప్పున వారితో కాపురము చేయుడి యాక్చువల్ ఏమంటుందంటే భార్య ఇద్దరు సమానం పులారా హెడ్స్ దే ఆర్ ఒకరికొరు ప్రేమించుకోలే నేను భార్యకి సంపూర్ణ గౌరవం ఇలా నా భార్య నాకు సంపూర్ణ గౌరవం ఇలా ప్రతి భార్య భర్తలు అంతే అదే చెప్తాను అది ఇరవై ఒకటో వాక్యంలో ఒకరికూరు లోబడి ఉండడము అంటే ఇక్కడ మూడు ఏళ్ళు అదే చెప్తాండది జీవం అనే కృపావరంలో మీరిద్దరు ఏమై ఉన్నారు పాళిభాగస్సురే ఉన్నారు నీ భార్య బలహీనమైన ఘటమని ఎంచి తనను సత్కరించి గౌరవించు సి క్రైస్తవ బైబుల్ ప్రకారము ఏదో ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు భార్య భర్తలో చాలామంది అంటారు కదా నువ్వు ఈ పని చేయి నేను ఆ పని చేస్తాను లేంటే నీ పని ఇది సి అట్లా చే డిస్ట్రిబ్యూట్ చేసుకోవడం ఓకే మీ యొక్క ఇద్దరు ఉద్యోగస్తులు అయితే చేస్తారని తప్పేం లేదు దాంట్లో కానీ మీకు నాకు ఈ జ్ఞానం ఉండాలా మేమిద్దరూ ఒక శరీరం భార్య భర్తలు ఒక శరీరం ప్లరా ఒకటి వాళ్ళు సి అందుకే చాలా అవసరము లోబడ్డం లోబడ్డం అంటే ఒకరికొకరు గౌరవించుకోవడం ప్లరా ఇదే బైబుల్ బోధించేది బైబుల్ ఎప్పటికీ ఏమంటారు ఏమంటారు అంటే పురుషుడేదో లైక్ మెన్ షావరిజం అంటారు లైక్ షావరిన్ అతను స్త్రీ ఏముంది పడి ఉండాల్సిందే ఆ టైప్ కాదు ఇది ఇది దేవుని గ్రంథం ఎప్పటికీ దేవుడు అట్లా బోధించడు ఇద్దరు సమానం దేవునికి ఇద్దరు ఆత్మలో బాడీలోనే డిఫరెన్స్ ఓకే సో ఎందుకు ఈరోజు ఇలా ప్రీచ్ చేయాల్సి వస్తుంది అంటే చర్చిలో ఈ యొక్క బోధ ఎందుకంటే మనకు దేవుడు చెప్పిన విధంగా కుటుంబం లేదు ఈరోజు ఎందుకంటే మనం అన్యులుగా ఉండి దేవుళ్ళకి వచ్చాం సో అందుకే మనకు తెలియదు ఎలా భార్య భర్తలు జీవించాలని అదొక కారణం రెండవది ఐ మీన్ లైక్ చర్చిలో కూడా సరిగా ప్రీచ్ చేయకపోవడం వలన దీని గురించి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వాక్యాలు సరిగా ప్రీచ్ చేయడం మీరు చూపిస్తాను ఈరోజు మీకు లోపల తీసుకెళ్ళి ఈ కన్ఫ్యూజన్ ఉండడం వల్లనే ఈరోజు నిజంగా కుటుంబాలు అలా ఉన్నాయి క్రైస్తవ కుటుంబాలు ఇవి ప్రీచ్ చేయాల్సి వస్తుంది భార్యాభర్తలు ఎలా ఉండాలని ఒకటి మనం అన్యులుగా వచ్చాం మన మైండ్ ఈ లోకంలో ఉండి ఉండి అలా ఉంది ఆ తర్వాత సరిగ్గా బైబుల్ అర్థం కాక సో మనము ఆ పరిస్థితుల్లో ఉన్నాం కానీ బైబుల్ ప్రకారము దేవుడు ఎప్పటికీ భర్తని అనుమతించలేదు నువ్వు ఆమె మీద పరిపాలించమని అసలు మీకు తెలుసా పరిపాలించడం ఎప్పుడు ఎక్కడ బైబుల్ రాయబడింది పరిపాలించకుండా ఎప్పుడు వచ్చింది పరిపాలించడము భార్య భర్త భార్యని అది సాపంపులరా ఎప్పుడు వచ్చినది ఎప్పుడు దేవుడు అన్నాడు స్త్రీకి నువ్వు నీ భర్త నిన్ను ఏలుతాడు అని ఎప్పుడు చూడండి ఆది కాండం మూడో చదవండి ఏదో పదహారో వాక్యం అనుకుంటా సి అక్కడ వచ్చినది ఎక్కడ ఏమన్నాడు దేవుడు నీ యొక్క భార్యని స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిని హెచ్చించేదను వేదనతో పిల్లలను కందుకు నీ భర్తల నీకు వాంచ కలుగును అతడు నిన్ను చూసారా ఇది ఏను చేసిన పాపం స్త్రీ మీదకి వచ్చిన ఇది పురుషుడికి వేరే సమస్య వచ్చింది దేవుడు శాతాన్ని కూడా పామును కూడా శపించాడు స్త్రీ కూడా ఇది ఇది దేవుడు తీర్పు తీర్చాడు నువ్వు పాపం చేసావు కాబట్టి ఇంక నుంచి నీ భర్త నీకు ఏల్తాడని కానీ నీకు తెలుసా క్రైస్తవులకి ఇది లేదు ఏలే పని లేదు భర్ భర్త భార్యని ఏలే పని తీసివేయబడింది ఎక్కడ గలతి మూడు పదమూడు ప్రకారం ఇది శాపం కదా మన మీద శాపం లేకుండా చేశాడు దేవుడు తెలుసు కదా గలతి మూడు పదమూడు చదవండి తొందర చదవండి ఎవరన్నా వింటా ఉండండి జాగ్రత్తగా వింటా ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రాము వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకైస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించను చూసారా శాపం నుంచి స్త్రీ విడిపింపబడింది విడిపింపబడింది హలో ముందర చూడండి ఎప్పుడైతే ఒక స్త్రీ యేసు రక్షకుడుగా అంగీకరిస్తుందో ఆ క్షణం నుంచి ఆమె మీద ఆ శాపం లేదు ఏ శాపమో నువ్వు మెదో దేవుడు హావ మీద పెట్టిన శాపం ఆమె మీద లేదు ఎందుకంటే శాపం తీసేశాడు యేసుప్రభు అందుకే భర్త మైండ్లో క్రైస్తవుడుగా నువ్వు దేవుని రక్షకుడుగా యేస్రభుని రక్షకుడుగా అంగీకరించిన నీ మైండ్లో ఎప్పుడు ఈ వాక్యం ఉండకూడదు ఏమని నా భార్య మీద ఏలేదానికి మూడు పదహారులో దేవుడు చెప్పాడు ఆ యొక్క సెన్స్ ఉండకూడదు నీకు అది ఆమె శాపగ్రస్తురాలు కాదు యేసు ప్రభుని ఏ రోజు మీరు నేను రక్షుడుగా అంగీకరించామో నీ మీద నా మీద ఉన్న ప్రతి శాపం తీసివేయబడింది ప్రారం కొంతమంది క్రైస్తవులు ఇప్పుడు కూడా శాపంతో శాపమైన మేనకలు పరిగెడుతూ ఉంటారు తల్లిదండ్రుల శాపం నీ మీదికి వస్తుంది మీ అవతాతలు శాపం వస్తుంది తప్పదే నేను జస్ట్ కొద్దిగా నా టాపిక్ కాదు కానీ మీ మీరు వినాలా సి మీలో ఉన్న స్పిరిట్ నూతన సృష్టి మీరు మీరు పుట్టిందే కొత్త అయితే మీ మీ మమ్మీ డాడీది మీ అవ్వ తాతది మీకేం సంబంధము ఓకే కానీ ఇక్కడ చిన్న సమస్య ఉంది ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు రక్షణ పొందుకోకముందు మీ ఇంట్లో ఏదైనా అనారోగ్యం ఎంటాడుతుంది అనుకోండి సపోజ్ కొంతమంది బీపీ ఉంది డాక్టర్ దగ్గర పోయి మీ అమ్మ నాయనకి బీపీ ఉంది కదా నీకు వస్తుంది లేదంటే నీకు చెప్తూ ఉంటారు కదా మీరు చూశారు కానీ మీరు వినండి దాన్ని కూడా మీరు నాశనం చేసి పెట్టచ్చు సపోజ్ జస్ట్ మధ్యలో మీ జ్ఞానం కోసం చెప్తున్నా మీ ఆత్మ మీద ఏ ఖర్చు లేదు శాపం లేదు చాలాసార్లు పేరెంట్స్లో ఉన్న ప్రాబ్లం మీ రక్షణ పొందుకోకముందు మీకు తగిలిండొచ్చు కొంచెం అంటారు కదా షుగర్ ఉంది తల్లిదండ్రుల షుగరు పిల్లలకు వచ్చి ఉండొచ్చు ఎందుకంటే నీకు దేవుడు ఎవరో తెలియదు కాబట్టి అది మీ బాడీలోకి టచ్ అయ్యి ఉండచ్చు ఇంకోటి కూడా చెప్తా ఈవెన్ మీరు రక్షింపబడిన తర్వాత కూడా మీకు వాక్యం మీద నిలబడలేదనుకోండి మీరు ఏసైతే తిన్న దెబ్బ చేత నాకు స్వస్థత లభించింది అని డెవిల్కి అర్థమైపోతుంది నీకు ఈ రా ఈ యొక్క సత్యం తెలీదని నువ్వు ఆడ కూర్చొని మా అమ్మ నాయనలో ఇదిందంట మా తాతకి బీపీ వచ్చిందంట మా తాతకి షుగర్ ఉండిందంట అన్నావా నువ్వు దారం తెరుస్తాను డెవిల్కి నీకు షుగర్ తెచ్చి నీ జేబులో పెట్టేదానికి నీ శరీరంలో పెట్టేదానికి చాలామంది క్రైస్తవులు అర్థం కాదు బదర్ మా అమ్మ నాయన షాప్ మా మీదకి వచ్చింది తప్పది నువ్వు ఐ మీన్ సి సిలువ మరణాన్ని డైల్యూట్ చేసినోడు అవుతావు నేను చెప్తాను ఎస్ చాలాసార్లు అనారోగ్యము తల్లిదండ్రుల అనారోగ్యం పిల్లల్లోకి వస్తుంది నువ్వు దాన్ని బ్రేక్ చేయొచ్చు నువ్వు యేసుప్రభు దగ్గర రక్షకుడిగా అంగీకరించిన తర్వాత నువ్వు అడ్డుపడాలి దాన్ని నువ్వు ఈ లోకానికి సంబంధించిన వాడు కాదు ఈ లోకం నుంచి నువ్వు వేరు చేయబడి ఉన్నావు ఈ లోకంలో ఉండే రోగం నీకెట్లొస్తుంది ఎందుకు వస్తుంది మళ్ళీ క్రైస్తవులో రోగము ఎందుకంటే మీరు మాట్లాడతారు మీరు తెరుస్తారు మీరు శాపం అంటారు వాళ్ళ శాపం మా మీదకి వచ్చింది అంటారు డాక్టర్ చెప్పి వాళ్ళు డాక్టర్ వాళ్ళ స్టడీస్ అవి బైబుల్ కాదు అదే సో ఏం చెప్తున్నాను నేనంటే ఏసు ప్రభుని రక్షణగా అంగీకరించిన రోజు నువ్వు స్పిరిచువలీ రిలీజ్ అయినావు ఈవెన్ ఫిజికలీ నీ బాడీలో రా లేదే నువ్వు అగ్రి అయితే తప్ప నీకు ఆ రోగం రాకుండా నువ్వు అడ్డుపడచ్చు నువ్వు అన్నావు అనుకో మా తాత ఉన్నింది మా అమ్మ కొన్నింది మా ఇంట్లో ఇది పారంపరము వంశపారంపరణని దేవుడు ఏం చేయలేడు నీకు నీకు చెప్తున్నావు రహస్యము ఈ భూమి మీద నీ జీవితంలో ఏం జరగాలన్నా నువ్వు నీ ద్వారానే జరుగుతుంది దేవుడు కూడా ఏం చేయలేడు ఎందుకసా ఆయన శిరస్సు నువ్వు దేహం నీ కాళ్ళ కింద సమస్తం పెట్టాడు నీ చే నువ్వు దాన్ని కాళ్ళ కింద పెట్టాలా రోగాన్ని దేవుడు ఏం చేయడు బైబుల్లో ఎడ చెప్పలేదు దేవుడు నువ్వు నాకు ప్రార్థన చేయి నేను రోగాన్ని బాగా చేస్తానని నువ్వు నేనే రోగాన్ని పారద్రోలలా రోగం గురించి ఎనెస్ట్గా మాట్లాడాలా రోగాన్ని నాశనం చేయాలా భూమి మీద ఇది బంధిస్తే ఆకాశం అందు బంధించా భూమి మీద నువ్వు చేయలేదనుకో ఆకాశం నుంచి ఏమి మీదసా మీ జీవితంలో ఏం పని చేయాలన్నా ఏడ స్టార్ట్ అయిందో పని ఎక్కడ స్టార్ట్ అవుతుంది భూమి మీద బైబుల్ చెప్పలే ఆకాశం మందు ఏం బంధించబడును భూమి మీద అది బంధించబడును ఆకాశమందు ఏది విడుదల చేయబడి భూమి మీద అది విడుదల చేయబడను అమ్మ అట్లా రాయబడిందా బైబుల్లో భూమి మీద నువ్వు ఏది బంధిస్తావో దేవుడు అది బంధిస్తాడు నువ్వు విడుదల చేసావు అనుకోడా ఆడ విడుదల జరుగుతుంది నువ్వు ఈడన్నావు అనుకో మా అవ్వ తాతలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందంట ఆస్తమా ఉందంట నాకు కూడా వస్తుందని డాక్టర్ చెప్పాడు నాకు అట్లా సిమ్టమ్స్ ఉన్నాయని డెవిల్కి తెలిసేసాలు నీకు ఆ విషయం అందుకే ఎప్పుడూ రోగం మనకు లేదు ఏ తిన దెబ్బ చేత మనకు సోసా లభించింది ఈవెన్ నువ్వు ఫైట్ చేయాల్సి వచ్చినా పోరాడాల్సి వచ్చిన టైం పట్టినా దాని మీదే నిలబడం ఆ బండ మీద నిలబడం గాలి తుఫాన్ వచ్చినా నిన్ని పడలేదు అది ఏ రోగం వచ్చినా పడనిది ఈవెన్ నీకు సిమ్టమ్స్ కనబడతా ఎవరో ప్రీచింగ్ విన్నావు నువ్వు శాపం వస్తుందని నువ్వు దాన్ని వెనకాల పోయి వాళ్ళ ప్రీచింగ్ విని నువ్వు దాన్ని నమ్మి దాని మీద డౌట్ పడి ఫీల్ అయినామనుకో సిమ్టమ్స్కి నువ్వు వాడు ఎవరు నిమ్రింగుదమా అని తిరుగుతాడు వాడు నేను దానికి ఏం చేయాలా ఆడే రాయబడింది ఎవరు నిమ్రింగుదమా అని మింగు తిరుగుతానాడు ఆ తర్వాత ఏం రాయబడింది సాతాన్ని ఎదిరించి దేవుడు చెప్పలే నువ్వు ఏం భయపడద్దు నేను ఎదిరిస్తాను నీకోసమని జరగదు సో ఓకే ఎందుకు వచ్చిందో ఏమో నాకు పాయింట్ తెలియదు కానీ శాపం మన మీద లేదు ప్రారం ఈ నాట్ ఓన్లీ ఇన్ స్పిరిచువలీ ఫిజికలీ ఎమోషనల్ అన్ని అసలు శాపం లేదు ఓ మీకు చెప్తా తెలుసా మీకు ఏసై ఎంత ఆశీర్వదింపబడ్డాడో నేనంత ఆశీర్వదింపబడిన వాణ్ణి ఈవెన్ నువ్వు ట్యాబ్లెట్ తీసుకుంటా ఉన్నా కూడా నువ్వు దాన్ని తీసేసి ట్యాబ్లెట్ తీసుకోకుండా టాబ్లెట్ తీసుకున్నందుకు మాత్రం నువ్వు శాపగ్రసురాలు కాదు లేకుంటే ఏ సుప్రభు అంత ఆశీర్వాదం నాకేడుంది నో నీకు తెలియక నువ్వు ట్యాబ్లెట్లో అలవాటు చేసుకున్నావు నేను వదలుపెట్టమని చెప్పడంలే దాన్ని జయించవచ్చు నువ్వు నీకు లేదు అది వేసే తిన దెబ్బల చేత నీకు స్వస్థత లభిస్తుంది కాదు లభించింది ఆల్రెడీ నువ్వు నేను దాని మీద నిలబడినప్పుడు దాన్ని శాతాన్ని పారద్రోలాలి దాన్ని శాతాన్ని నాశనం చేసి పెట్టాలా వాక్యాన్ని తీసుకొని వెనకలు పడిపోవాలా మనము పొరపాటును కూడా అన్నది చేశాయ నాకు స్వస్థపరచమని నువ్వు అన్నావా వాడికి తెలిసిపోతుంది వీడికి తెలియదని ఏంది ఆల్రెడీ వీడు స్వస్థత పొందుకున్నాడు నేనేదో తోక ఆడిస్తానా నా తోక ఆడించుకుంటానే ఉండొచ్చు వీడికి ఏం తెలియదని బైబుల్ చాలా సీరియస్ బుక్ పిల్లరా ఆయన చనిపోయి అన్నీ క్లియర్ చేసేస్తే నీ అకౌంట్ని క్లియర్ చేసి కేవలం ఆశీర్వాదాలు మాత్రం పెట్టాడు నీకు వచ్చే సమస్య సీ సమస్య కూడా మనం కూడా డైల్యూట్ అవుతాం సపోజ్ అనారోగ్యం వచ్చింది డాక్టర్ ఏదో చెప్పేశాడు సిమ్టమ్స్ ఉన్నాయి నిజంగానే నాకు తుమ్ములు గజ్జి గజ్జి అన్నీ అవుతానాయి హలో ఏదో నాకు రోగాలు పెరుగురావు ఏదో అవుతాంది మొత్తానికి డోంట్ వరీ బీ హ్యాపీ అండ్ స్టాండ్ ఆన్ గాడ్స్ వర్డ్ నిలబడు దేవుని వాక్యం మీద నాశనం చేసి పెట్టు పాములు ఇప్పుడే చెప్పాను నేను స్టార్టింగ్లో ఆయన ఏమన్నా తెసా గాడాంద కారపు లోయలో నేను సంచరించినను ఏంది గాడా కారపు లోయ కదా పాములో సింహములు ఐ మీన్ లైక్ త్రాచుపాములో ఇంగ్లీష్లో చాలా మంచిగా రాడా యాడర్ స్నేక్ కొబ్రా ఐ మీన్ లైక్ అనే లైక్ చాలా చాలా పాముల పేర్లు రాశారు హీబ్రూ బైబుల్ చదివే మీరు ఐ మీన్ లైక్ అన్నిటి మీద తొక్కి నడుస్తున్నాం మనం అవన్నీ ఆడున్నాయి కాళ్ళ కింద ఉన్నాయి మనం దేహమై ఉన్నాం అన్నీ ఆడున్నాయి కాళ్ళ కింద పెట్టాడు మీకు చెప్తున్న ఏసైకు ఎంత పవర్ ఉందో ఎంత అథారిటీ ఉందో ఎగ్జాక్ట్లీ అంతే ఉంది పిల్లరా మీకు నాకు మీరే చెప్పండి తలకు వేరే అధికారం బాడీకి వేరే అధికారం ఉంటుందా అంతగా డౌట్ ఉంటే తల పక్కన తీసి పెట్టండి మీరు ఏమైనా చేయగలదా శరీరము ఓకే తల లేకుండా శరీరం ఏమైనా చేయగలదా నిజమా శరీరం లేకుండా తల ఏమి చేయగలదా మీకు సత్యం చెప్తున్నా మీరు నేను లేకుండా ఏసుగురు కూడా ఏం చేయలేడు ఈ భూమి మీద ఎవడిది భూమి మందే అర్థమైందా పోగొట్టుకోంటి ఏసే తిరిగి ఇచ్చాడు ఆయన శిరస్సు మన దేహం శిరస్సుకున్న పవర్ అంతా శిరస్సుకున్న అథారిటీ అంతా పోనీ శిరస్సుకు ఏమైనా శాపం ఉందా ఏసే మీద ఏమైనా శాపం ఉందా ఇప్పుడు ఏసఐలో ఏమైనా రోగం ఉందా ఏసఐ బీదోడా ఏసఐ ఓడిపోతాడా శాతం చేతిలో మళ్ళా శిరస్సుకునే అధికారమే కదా మనకు ఉండేది ఎందుకు బైబుల్లో మీరు కొత్త నిబంధన గ్రంథం అంతా బాడీని పోల్చినేది ఎక్కడ చూసినా కూడా శిరస్సు దేహం శిరస్సు దేహం ఎందుకో మీకు నాకు క్లియర్గా అర్థం కావాలా ఈ భూమి మీద శిరస్సుకి ఏం అధికారం ఉందో బాడీకి అదే అధికారం ఉంది శిరస్సు ఎంత ఆశీర్వదింపబడిందో బాడీ ఎంత ఆశీర్వదింపబడింది శిరస్సు దగ్గర ఎంత డబ్బు ఉందో కులేప బాడీ దగ్గర కూడా అంతే డబ్బు ఉంది శిరస్సుకి సైతాన్ని ఎంత బా భయపడతాడో బాడీకి కూడా అంతే భయ భయపడతాడో అర్థం మీకు ఓకే నా టాపిక్ వేరు ఓకే సిర ఐ మీన్ లైక్ సో ఐ మీన్ లైక్ నువ్వు భార్య కనుదృష్టితో చూడకూడదు ఏలమన్నాడు అని జెనసీ త్రీ త్రీ సిక్స్టీన్ నీకు అప్లికేబుల్ కాదు రక్షణ పొందుకున్న భార్యకు అప్లికేబుల్ కాదు అదే అర్థమవుతుందా ఏంటి అప్లికేబుల్ రక్షణ పొందుకున్న భార్యకు ఒకరికొకరు లోబడి ఉండాలి ట్వంటీ వన్ వాక్యమే నేను ఎక్కువ చెప్తాను ట్వంటీ త్రీ ట్వంటీ టూ మీరు వింటారు వినింటారు మీకు బాగా తెలిసిన వాక్యం అదే ఇరవై ఒకటే తెలియంది మనకి తెలియని పుల్పిట్ మీద ఉండేవాళ్ళు భర్త కూడా తెలియకుంటేనే మేలు నాకు ఇరవై రెండు ఇరవై మూడు నా ఫేవర్లో ఉన్నాయనుకుంటాడు కాదు బ్రాద బ్రాధ అర్థమవుతుంది మీకు ఓకే ఇది అది అర్థం అయితే ఇరవై రెండు ఇరవై మూడు చాలా అందంగా ఉంటాయి అలా ప్రవర్తించడానికి చాలా బాగుంది సి భార్యపడుతుంది చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా భార్యపడితే ఒకరికొరు లోపడుతున్నారు అనుకోండి ఒకరికొరు ఇష్టపడుతున్నారు ఒకరికొరు లైక్ ఆమె ఏమన్నా భార్య చెప్తే భార్య అనుకో వాక్యంలో అలా లేదన్న భర్త అలాగా అయితే సరే ఓకే భర్త అన్నాడు అనుకో భార్యతో ఇది కాదు బైబుల్లో లేదు కదా ఎట్లే సరే అట్లే ఎక్కడుంటుంది చూడండి నా ఫ్యామిలీ ఆ తర్వాత ఇరవై రెండు ఏం సమస్య భార్యకు ఏం సమస్య అవుతుంది భర్తకు లోపడ్డంలో ఆల్రెడీ లోపడుతుంది ఇరవై ఒకటి ప్రకారం ఓకే సో అక్కడికి వస్తాం మనం ఏంటి లోపడ్డం అనేది నేను చెప్తాను మీకు దానికంటే ముందు చాలా స్ట్రాంగ్ కన్ఫ్యూజన్ ఉంది ఈ ఈరోజు ఈ చర్చిలో కాదు చర్చ్ అంటే మళ్ళీ ఈ చర్చిలో ఏమో పెద్ద కన్ఫ్యూజన్ ఉండదు సార్ ఏ చర్చిలో మైడి పోయి చెప్పొద్దండి ఆ చర్చిలో కన్ఫ్యూజన్ ఉంటా పాస్టర్ చెప్తాడని నేను చర్చ్ అన్నప్పుడు ఈ చర్చ్ కాదు జనరలీ దేవుని బిడ్డల్లో పెద్ద కన్ఫ్యూజన్ ఉంది ఆ పెద్ద కన్ఫ్యూజన్ తీసేసి మళ్ళా లోపడ్డం గురించి మాట్లాడుకుందాం ఏంటి ఆ కన్ఫ్యూజన్ సి పిల్లరా పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే బైబిల్లో ఈరోజు చర్చిలో ఉండేది చాలా తప్పుదారులో తీసుకెళ్ళింది సంఘాన్ని ఈరోజు ఐ మీన్ చర్చే లైక్ రాంగ్ పట్టాల మీద ఉంది ఈరోజు ఈ యొక్క కన్ఫ్యూజన్ వలన ఏంటి ఆ కన్ఫ్యూజన్ అంటే సి జాగ్రత్త వినాలి ఇప్పటి నుంచి ఇంతవరకు ఇంట్రొడక్షన్ ఇప్పుడే స్టార్టింగ్ జాగ్రత్తగా మెలుకుగా అయినండి ముఖ్యంగా స్త్రీలు మెలకుగా అయినండి ఏంటంటే బైబిల్లో నేను చాలా వాక్యాలు చదువుతా ఇప్పుడు మీకు ఓకే మీకు అర్థమవుతుంది పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే సంఘంలో ఈరోజు ఉండేది క్రైస్తవుల మధ్య బైబిల్లో ఎక్కడైతే స్త్రీ పురుషులు అని వాడే వాడబడిందో పదము స్త్రీలు పురుషులు అని వాడబడిందో పదము తెలుగులో దాన్ని దాంట్లోనే కన్ఫ్యూజ్ అంటే యాక్చువల్గా ఓకే నేను ఇట్లా చెప్తాను మీకు అర్థంగా ఎక్కడైతే స్త్రీ అని స్త్రీను పురుషుడు వాడబడిందో బైబుల్లో నేను ఇప్పుడు చదువుతాను మీ ముందర సి అక్కడ భార్య భర్త గురించి వాడబడింది ఆ పదాలు ఏంది కన్ఫ్యూజన్ ఏమంటే స్త్రీలుగాను పురుషులుగాను తీసేసుకున్నాం మనము స్త్రీలు పురుషులు కాదు అక్కడ బైబుల్ మాట్లాడుతూ అనేది భార్య భర్తల గురించి మాట్లాడుతూ అనేది ఓకే అది టాపిక్ ఓకే ఇప్పుడు ముందుకు వెళ్దాం వాక్యంలో చూపిస్తాను మీకు మొదటి తిమ్మత్తులు రాసిన పత్రిక రెండో అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు జాగ్రత్తగా వినండి ఇప్పుడు నుంచి చెప్పేది ఎందుకంటే ఇది చాలా డాక్టర విషయాలు మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం ఓకే జాగ్రత్త అలా నిద్రపోద్దండి తొమ్మిదో వాక్యం నుంచి అవుతున్నా నేను మరియు స్త్రీలను అనుకువ స్త్రీలను అనుకువయు స్వబుద్ స్వస్థత బుద్ధి గలవారే ఉండి ఇనాల కదమా తగు మాత్రపు వస్త్రముల చేతనే కానీ జడలతోనైనాను బంగారంతోనైనా ముత్యములతోనైనాను మిగులు వెలగల వస్త్రములతోనైనా అలంకరించుకొనక దైవభక్తి గలవారమని చెప్పుకుని స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను ఇంకా ఇప్పుడు నేను జాగ్రత్త చాలా ఇంపార్టెంట్ వాక్ ఇప్పుడు నేను చదివేది ఇదే చాలా కన్ఫ్యూజ్ చేసి పెట్టిన సంఘాల్లో స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధయతో నేర్చుకొనవలెను ఇప్పుడు నేను పన్నెండు వాక్యం ఇంకా చాలా ఇంపార్టెంట్ స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయటకైనను ఆమెకు సెలవీయను చూసారా అందుకే చాలా చర్చెస్లో స్త్రీలు మౌనంగా ఉండాల్సిందే బైబిల్ చదవడానికి లేదు ప్రీచ్ చేయడానికి లేదు ప్రార్థన చేయడానికి లేదు ప్రవచించడానికి లేదు అది అక్కడి నుంచి వచ్చింది ఎక్కడి నుంచి దీన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం వలన మీరు ఒకసారి ఇంగ్లీష్లో చదివితే నాతో పాటే మీకు బాగుంటుంది ముందర స్క్రీన్లో నూక ఇక్కడే చూసి చదువుతాను నేను తొమ్మిది కేజీబీ వర్షన్ కదా ఇది ఇన్ లైక్ మేనర్ ఆల్సో సారీ ఇది పైకి తీసుకెళ్ళి పన్నెండు 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 పన్నెండో వాక్యం చదవం చూడండి బట్ ఐ సఫర్ నాట్ ఏ ఉమెన్ టు టీచ్ నాట్ టు ఉసిర్ప్ అథారిటీ ఓవర్ ద ద మ్యాన్ సి పన్నెండో వాక్యం మాట్లాడతా పురుషులు స్త్రీల గురించి కాదు భార్య భర్త గురించి సి మీరు జనరల్లీ ఆలోచించండి సి ఐ మీన్ ఓకే నా నా భార్య ఆ పురుషులందరికీ ఎందుకు లోపడాలా పోని మీరు మీ భార్య అందరు పురుషులకు ఎందుకు లోపడాలా సి జనరలీ లోకం కూడా ఒప్పుకోద్దు దీన్ని నా భార్య ఇతరులకు ఎందుకు లోపడాలా లేకపోతే నీ భార్య పురుషులు ఎందుకు లోపడాలా వేరే పురుషులకి సి బైబుల్ మాట్లాడతా భార్య భర్తకు లోబడమంటా అండి స్త్రీలు పురుషులకు అనడంలే అందుకే పన్నెండో వాక్యం తెలుగులో కూడా చదివితే అదే రాయబడింది స్త్రీ మౌనంగా ఉండవలసినదే కానీ ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారం చేయటను నేను ఆమెకు సెలవును మేము సబ్మిషన్ గురించి నేర్చుకుంటాను లోబడే గురించి లోబడే విషయం టాపిక్ అది మర్చిపోద్దండి ఓకే పన్నెండో వాక్యం ఏం చెప్తాంది ఇక్కడ మాట్లాడుతుండది భార్య భర్త తెలుగులో ఈవెన్ ఇంగ్లీష్లో అయినా సరే ఉమెన్ అని రాయబడింది ఉమెన్ అండ్ మ్యాన్ అన్నప్పుడు వెంటనే మనం తీసుకునేది ఏమంటే స్త్రీలు అందుకే స్త్రీలు మౌనం కూడా చర్చిలో ప్రీచ్ చేసేదానికి వీల్లేదు కొన్ని చర్చలు పా బైబుల్ కూడా చదవకూడదు కొన్ని చదువులో కొన్ని చర్చెస్లో చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి ఉన్నారు ఓకే కొద్దిగా వస్తాం మాటికి కొద్దిగా ఆ విషయాలు కూడా చూసుకుందాం లోబడడం గురించి కానీ మీరు చూస్తే అక్కడ భార్యాభర్త గురించి ఇప్పుడు రాయబడిందేది అందుకే చూస్తే అక్కడ ఏం రాయబడింది అంటే ఇంగ్లీష్లో నాట్ టు ఉసుర్ప్ అథారిటీ ఓవర్ ద మ్యాన్ పౌల్ అంటున్నాడు స్త్రీ భర్తకి లోబడి ఉండాల భార్య భర్త గురించి రాయబడినది అక్కడ నేను ఇంకా మీకు రెఫరెన్సెస్ చూపిస్తాను అంతేకాకుండా ఏమన్నాడు అధికారం చేయడానికి వీల్లేదా ఆమె అర్థమవుతుంది పిల్లరా అధికారం అంటే ఈ ఉసుర్ పనే అథారి పదానికి అర్థం ఏమంటే తెలుగులో ఫోర్స్ఫుల్లీ భర్తని కంట్రోల్ చేయడం అర్థమవుతుందా దీనికి అర్థం ఇది కూడా కాదు భార్య అసలుకి భర్తతో ఏం మాట్లాడకూడదా ఇంట్లో అసలు బైబుల్ అడగకూడదా బైబుల్ గురించి మాట్లాడకూడదు నూనూ నోను భార్య ఖచ్చితంగా బైబుల్ గురించి మాట్లాడచ్చు భర్తతో భర్త భార్యకు డౌట్ అడగచ్చు భార్య డౌట్ తీర్చచ్చు చాలా చోట్ల భార్యకు బాగా తెలుసు బైబుల్ భర్త కంటే కూడా ఎందుకంటే భర్త చాలా బిజీ మ్యాన్ సో అట్లా కుటుంబాల్లో ఏమైతుంది తప్ప ఇది అడగడము అదే పౌలు ఉంటాను లేదు పిల్లరా అడగచ్చు నేర్చుకోవచ్చు భార్య భర్తకి చెప్పచ్చు భర్త భార్యకి నేర్పించవచ్చు భార్య కూడా భర్తకి నేర్పించి తప్పేం లేదు పిల్లలు కూడా తల్లిదండ్రులకు చెప్పచ్చు మమ్మీ ఇది ఈ వాక్యానికి అర్థం అది కాదని తప్పేం లేదు అది కానీ అథారిటీ నేను ఈయనంటాడు ఏం అథారిటీ అంటే నువ్వు భర్త మీద లైక్ ఫోర్స్ఫుల్లీ లేకుంటే క్రూయలీ ప్రవర్తించడం ఓకే మన సింపుల్ భాషలో మనం నేర్చుకుందాం ఏంటంటే నేను నీకు ఈ అధికారం ఇవ్వడం లేదు భార్యకి భర్త మీద ఏ అధికారము కొట్లాడే అధికారము లేకుంటే చాలా స్త్రీలు ఏం చేస్తారు భర్త ఏం లేదనుకో మాట మాట్లాడడం మానేస్తారు లేకుంటే కొట్లాడతారు లేకుంటే ఇంకా పెద్ద ఆయుధం ఏంటి నాకు ఆరోగ్యం బాగాలేదు పొద్దున్న లేని నేను ఆమెకి ఇష్టం లేదనుకోండి భర్త యొక్క తల్లిదండ్రులు రావడం ఇంటికి జనరల్లీ కొంత మీరు కాదనుకోండి కొంతమంది ఏం చేస్తారంటే పొద్దున్నే లేరు ఏమంటే ఏమో మధ్యరాత్రి నుంచి కడుపు వస్తుంది నాకి అదేంటి మా ఇంట్లో వాళ్ళు వస్తా అంటే ఈరోజు వస్తే రాళ్ళు నేనేం వెళ్ళా నేను రమ్మన్నా వాళ్ళకి ఏమన్నా ఇంకా కొట్లాడి బీక్కుంటారు కొంతమంది సి ఐ మీన్ మీకు అర్థం కావచ్చు అన్నీ నేను డీటెయిల్గా చెప్పలేను అంటే నువ్వు దేవుని వాక్యాన్ని విరోధంగా ప్రవర్తించడమే అది పౌలు అంటాను నేను ఒప్పుకోను అర్థమవుతుంది అప్పులారా ఆ అథారిటీ నేను ఇవ్వను కానీ లోపడ్డం ఏంటంటే నేను చెప్తాను మళ్ళీ వస్తాను లోపడ్డం డోంట్ వరీ సో అది పౌలు చెప్తాను అది ఇక్కడ అంటే టోటల్గా నేను ఏం చెప్పాలనుకుంటానంటే ఇంకా వాక్యాలు చూపిస్తాను నేను భార్య భర్త గురించి ఇప్పుడారా బైబుల్ మాట్లాడితే స్త్రీ పురుషుల గురించి కాదు